న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రాంతినాన్న టాట మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు అనుమతి లేదని తెలియజేశారు. అమరావతి విద్యుత్ సంస్థల యాజమాన్యంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన విద్యుత్ జేఏసీ ఈ నెల 8న విజయవాడలోని విద్యుత్ సౌధ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. మహాధర్నాకు విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున తరలి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతినాన్న టాట స్పందిస్తూ విద్యుత్ జేఏసీ చేపట్టిన చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. విజయవాడలో పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ 144 అమల్లో ఉన్నాయని వెల్లడించారు. ధర్నాలో పాల్గొనే ఉద్యోగులపై ఎస్మా చట్టం కింద చర్యలు ఉంటాయని తెలిపారు. ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని జరపొద్దు. దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ సభ్యులు ఉన్నారో వారెవరు కూడా విజయవాడ నగరానికి రావద్దని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి మేము అనుమతులు నిరాకరించడం జరిగింది. ప్రస్తుతం ఎందుకు తెలుసు, ఎస్మా చట్టం కూడా అమల్లో ఉంది, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏపీ. ఇది ఆల్రెడీ మన ప్రభుత్వం జీఓఆర్టీ నెంబర్ 54 ద్వారా అన్ని ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్స్ యందు ఎస్మా చట్టాన్ని ఉదహరిస్తూ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నందు ఉన్న 3 ట్రాన్స్మిషన్ కంపెనీలు అనగా ఏపీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ అండ్ ఏపీసీపీడీసీఎల్ మరియు ఏపీ జెన్కోలో పనిచేసే కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా సమ్మెలు చేయొద్దని చెప్పి సమ్మెలు నిషేధిస్తూ 10/5/2023 నుంచి 6 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తూ అంటే నవంబర్ వరకు మా జీవో కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఈ పర్టికులర్ ఏవైతే ఈ ఏపీ ట్రాన్స్కో కింద ఉన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఎస్మా చట్టం వర్తిస్తుంది. సో ఎవరైనా ధర్నాలో పాల్గొంటే ఈ ఎస్మా చట్టం కింద కూడా వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. అంతేకాకుండా మేము గతంలో కూడా చూసాము ఇటువంటి పెద్ద పెద్ద ధర్నాలు ఎప్పుడైతే జరిగినాయో దాంట్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కొంతమంది బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి హింసకు పాల్పడడం ఇలాంటి ఇష్యూస్ కూడా జరిగినాయి మన దగ్గర. సో ఎవరైనా ఇప్పుడు ఈ నిషేధాజ్ఞను ఉల్లంఘించి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వస్తే వారి మీద ఐపీసీ సెక్షన్ కింద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ ఐపీసీ సెక్షన్స్ 143, 427, 452, 283, 341, 506, 120B, that with సెక్షన్ 34 and 149 అండ్ పీడిపిపి యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద కూడా ఏమైనా హింసకి ఏమైనా పాల్పడితే మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో అంతేకాకుండా ఈ ముందు జాగ్రత్త చర్యగా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. ఆల్రెడీ మేము విజయవాడ సిటీ ఫోర్స్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది నేను కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ దృష్ట్యా మేము పిలవడం జరిగింది. పెద్ద ఎత్తున దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బందితో మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా ఆ ఏరియా ఏదైతే ఉందో విద్యుత్ సౌధ దాని చుట్టుపక్కల ఏరియా రామట్పాల్ రింగ్ నుంచి మన పడవల జంక్షన్ ఏలూరు రోడ్డు మొత్తం కూడా మనము సీసీటీవీ కెమెరాస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా కూడా మేము పెడుతున్నాం. అంతేకాకుండా మన డ్రోన్ కెమెరాస్ కానివ్వండి, ఫాల్కన్ వెహికల్స్ కూడా మేము వీడియోగ్రఫీ అది చేసి గట్టి పటిష్టమైన బందోబస్తు కూడా మేము పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బ్యారికేడ్స్ అవి కూడా మేము రెడీ చేస్తున్నాం. సో ఇంకొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పర్టికులర్ ప్రపోజ్డ్ ధర్నా విద్యుత్ సౌధ దగ్గర 8న ఏదైతే ఉందో దయచేసి ఎవరు దానికి రావద్దు, దానికి ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు. ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు అంటే ఆల్రెడీ మన విజయవాడ నగరంలో సెక్షన్ 34 and 144 సిఆర్పిసి కూడా ఉన్నాయి. ఈ నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఉల్లంఘించే వారు వస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.